డియర్ ఫ్రెండ్స్ నాకు ఒక చిన్న డౌట్ వచ్చింది అంటే ఇది మీరు క్లారిఫై చేయగలరో చూడండి ఈ కరోనా ఫ్యామిలీ చూసారా అంటే తాత అమ్మమ్మ అమ్మ నాన్న పిల్లలు ఇవంతా కూడా కరోనా ఫ్యామిలీ కదా సో వీళ్లకు కళ్ళు ముక్కు అలాగే చెవులు ఇంకా చెప్పాలంటే బ్రెయిన్స్ ఇవన్నీ ఉంటాయా అంటే కరోనా అనబడే క్రిమికి కళ్ళు ఉంటుందా ముక్కు ఉంటుందా మీకు చెవులు ఉంటాయా సో మీరు ఆలోచించండి ఎందుకు ఇలా అంటున్నాను అంటే ఇవి బాగా ఆలోచించుకొని ఫస్ట్ వేవ్ కదా సో ఫస్ట్ వేవ్ వచ్చింది మన అమెరికా బ్రెజిల్ ఇటలీ లాంటి దేశాలకు వెళ్ళి అక్కడ మనం హాయిగా తిరుగుదాం అని అనుకున్నారా ఇక రెండో వేవ్ వచ్చేటప్పటికి భారతదేశంలో మీకు చాలా బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉన్నాయంట కదా సో మన అందరం ఇండియాకు వెళదాము ముంబై మెయిన్గా ముంబైలో జూహు బీచ్ చాలా బాగుంటుందంట కదా వడాపావ్ బా తినొచ్చు కదా అని చెప్పేసి కరోనా ఫ్యామిలీస్ అంతా కూడా ఇండియాకు వచ్చేసాయా ఇక థర్డ్ వేవ్ వచ్చేటప్పటికి ఈ భారతదేశంలో ఉండే పిల్లలు ఈ పిల్లల దేహాలు చాలా బాగుంటాయి మనం కొద్ది రోజులు వాళ్ళ దేహాల్లోకి వెళ్ళి ఉందాము అని చెప్పి ఇవి ఆలోచించుకొని వస్తాయా అంటే ఇవాళ నేను ఎందుకు చెప్తున్నానంటే మీకు బాధ్యత కలిగిన అధికారులు కూడా మీకు ఇవే మాట్లాడుతున్నారు థర్డ్ వేవ్ వచ్చేటప్పటికి ఇవి ఖచ్చితంగా పిల్లల్ని ఎఫెక్ట్ చేస్తుందండి అంటే కరోనాకు తెలుసా ఇది పిల్లల దేహము ఇది పెద్దవాళ్ళ దేహము సో నేను పిల్లల్లోకి వెళ్ళాలి లేదా పెద్దవాళ్ళలోకి వెళ్ళాలి దానికి తెలుస్తుందా ఎంత దరిద్రంగా వీళ్ళు మాట్లాడుతున్నారు అంటే అసలు దీని గురించి ఆలోచిస్తేనే చాలా బాధగా ఉంది అండి పెద్ద పెద్దవాళ్ళు కొంతమంది చీఫ్ మినిస్టర్స్ అయితే థర్డ్ వేవ్ పిల్లల్ని ఎఫెక్ట్ చేస్తుంది కదా సో వెంటనే మీరు చిల్డ్రన్ హాస్పిటల్స్ అంతా కూడా సిద్ధం చేయండి బెడ్లు సిద్ధం చేయండి అని ఆల్రెడీ వీళ్ళు ఆర్డర్స్ ఇచ్చేసారు కరోనాకు తెలుస్తుందా వీడు పిల్లవాడు వీడు పెద్దవాడు వీడికి ఎనిమిదేళ్ళు ఉంటుంది వాళ్ళకి అరవై ఏళ్ళు ఉంటుంది తెలుస్తుందా ఎందుకు వీళ్ళు ఇలా చేస్తారు అంటే చెప్తున్నాను కదండి ఈ దేశం మీద చాలా పెద్ద కుట్ర అనేది జరుగుతుంది ఆ కుట్రలో భాగంగానే థర్డ్ వేవ్ వచ్చేటప్పటికి ఇది పిల్లల్ని ఎఫెక్ట్ చేస్తుంది చెప్పి ఒక ప్రచారం వీళ్ళందరూ సో ఇందులో ఎటువంటి నిజము లేదు ఇది చెప్పడానికే నేను వీడియో చేస్తున్నాను ఎందుకంటే మీరు ఆలోచించండి కరోనా అనబడే వైరస్కు పిల్లలు ఎవరు పెద్దవాళ్ళు ఎవరు దీనికి తెలుసుదా మీ ఇమ్యూన్ సిస్టమ్ ఎలా ఉందో దాని ఆధారంగానే అది ప్రవర్తిస్తుంది తప్ప వేరే ఏ విధంగా కూడా దానికి ఇటువంటి తారతమ్యాలు వీడు డబ్బున్నవాడు వీడు పేదవాడు వీడు అరవై ఏళ్లవాడు వీడు ఆరేళ్లవాడు ఈ తేడాలు ఏ దానికి ఉండదు నువ్వు వీక్గా ఉంటే నీ మీద దాడి అనేది జరిగిపోతుంది నువ్వు బలంగా ఉంటే నీ దరిదాపుల్లో కూడా ఈ వైరస్ రాదు ఒకవేళ వచ్చినా కూడా విత్ ఇన్ టూ డేస్ అది అక్కడి నుంచి పారిపోతుంది ఉండే ఛాన్సే లేదు ఎందుకంటే నీ దేహం చేస్తున్న ఈ పోరు ఈ యుద్ధము చాలా చాలా శక్తివంతంగా ఉంటుంది ఆ దాడికి ఈ కరోనా అనేది తట్టుకోలేక అది అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇదే జరిగేది ఇప్పుడు చూడండి ద ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ వీళ్ళు ఏమంటున్నారంటే ఇందులో ఎటువంటి ఫ్యాక్ట్స్ లేవు అసలు మీరు ఆధారపూర్వకంగా మీరు సైంటిఫిక్గా దీని విషయంగా మీరు మాట్లాడనే లేరు అని చెప్పేసి వీళ్ళు క్లియర్గా చెప్తున్నారు సో ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే మీకు జూన్ నెలలో ఉన్నారు అంటే వర్షాకాలము వర్షాకాలము అన్నప్పుడు ఈ సీజనల్ ఇన్ఫెక్షన్స్ అనేవి కామన్గా పిల్లలకి వస్తూనే ఉంటాయి ఇప్పుడు మీరు రెండు వేల పద్దెనిమిదిలో చూసుంటారు రెండు వేల పంతొమ్మిదిలో కూడా చూసుంటారు ఇలాంటి వర్షాకాలంలో జ్వరము జలుబు దగ్గు అనేది పిల్లలకు చాలా కామన్గా వస్తుంది సో ఇవాళ ఎవరైనా దగ్గితే బాబోయ్ వీడి కరోనా ఉందేమని పరిగెట్టుకు వెళ్ళి వీళ్ళు టెస్ట్ అనేవి చేస్తున్నారు ఇది చాలా చాలా ఘోరమైన ఒక విషయము పిల్లలకి మామూలుగా వచ్చే జ్వరానికి ఈ కరోనాకి ఎటువంటి సంబంధము ఉండదు అని చెప్పడానికే నేను ఇవన్నీ కూడా మాట్లాడుతున్నాను కాబట్టి ఎప్పుడైతే నా అబ్బాయికి జలుబు వచ్చింది జ్వరం వచ్చింది బాబోయ్ వీటి కరోనా వచ్చిందని మీరు పరిగెట్టారా మీరు చాలా పెద్ద సమస్యల్లో ఉన్నారనేది అర్థం చేసుకోండి రెండు వేల పద్దెనిమిదిలో మీరు ఆ పని చేయలేదు రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఇది చేయలేదు లాస్ట్ ఇయర్ నుంచే ఈ ట్రెండ్ అనేది మొదలైంది ఇవాళ ఎంత ఘోరంగా ఉందంటే పరిస్థితి ఎవరికైనా కళ్ళు ఎర్రబడింది అనుకోండి వెంటనే నీకు బ్లాక్ ఫంగస్ వచ్చేసిందేమో మైక్రోమైకోసిస్ వచ్చేసిందేమో ఇమీడియట్గా వెళ్ళని చెప్పి పరిగెట్టడం ఇది కళ్ళు ఎర్రబడితే మీరు ఒక పది గంటల సేపు సిస్టమ్ ముందు ఎక్కువగా కూర్చున్నారు అనుకోండి మీ కళ్ళు ఎర్రబడతాయి సరిగా నిద్ర లేకపోతే కూడా వెంటనే నీకు బ్లాక్ ఫంగస్ వచ్చేసింది వైట్ ఫంగస్ వచ్చేసింది తీసుకెళ్ళి హాస్పిటల్స్లో అడ్మిట్ చేసేయడము అంతా ఏంటండి ఎప్పుడు లేని అలవాట్లు ఏంటి మనకి అది పిల్లల విషయంలోకి వచ్చేటప్పటికి ఇది ఇంకా ఇంకా ఎక్కువైపోద్ది కాబట్టి నేను పదే పదే చెప్తున్నాను మీ పిల్లలకి కరోనాలు గిరోనాలు ఏమీ రావండి ఎప్పుడు రావని చెప్తున్నాను అంటే మీ ఇమ్యూనిటీ అంటే మీరు ఏం చేస్తుంటారు ఈ సూపర్ మార్కెట్లోకి వెళ్ళి ఈ చెత్త చెదారాలని తీసుకొచ్చి ఇళ్లలో నింపుతారు సో ఈ చిప్స్లు అంటారు చూసారా అందులో ఏముంటుందండి ఏమి ఉండదు మీరు ఒక్కసారి ఆలోచించండి ఒక చిప్స్ ప్యాకెట్ వీళ్ళు అమృతం చూసారనుకోండి మూడు నెలలు దీనికి ఎక్స్పైరీ డేట్ అసలు తినే ఆహారం మూడు నెలలు ఎలా ఉంటుంది ఒక్కసారి మీరు ఆలోచించండి మూడు నెలలు ఒక ప్యాకెట్లో ఉన్న ఫుడ్డుని మీ పిల్లలకి మీరు పెడితే వాడి ఆరోగ్య పరిస్థితి ఏమైపోతుంది వాడు వీక్ అయిపోయాడు వాడి ఇమ్యూనిటీ బాగాలేదనుకోండి అప్పుడు ఈ సమస్యలు కరోనా కాదు మీకు ఇన్ఫ్లుయెన్జా అనండి జ్వరాలనండి జలుబోనండి దగ్గు అన్నీ వస్తాయి ఎందుకంటే వాడు బలంగా లేడు కాబట్టి సో మీరే ఫుడ్ అంతా కూడా తీసుకొచ్చి ఇంట్లో పెట్టి వాడికి ప్యాకెట్లు 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 తినిపించి ఫైనల్గా వీడు వీక్ అయిపోయాడు బాబాయ్ వీడి ఆరోగ్యం బాగాలేదు వీడికి కరోనా వచ్చింది మీరు భయపడితే ఇంకెవరూ కూడా కాపాడలేరు ఎందుకు ఇలా చెప్తున్నానంటే మీరు గమనించాల్సింది ఒక ప్యాకెట్ ఫుడ్ని మీరు మీ ఇళ్లలోకి తీసుకొచ్చారనుకోండి నేను చెప్తున్నాను మీకు ప్యాకెట్లో ఉండే ఆటాను కూడా చపాతీలు రోటీలు వేసుకునే ఆటలో కూడా మీకు ఇవన్నీ కూడా వీళ్ళు కలుపుతారు ఏం కలుపుతారు అంటే ఫస్ట్ ప్రిజర్వేటివ్స్ అనేవి కలుపుతారు అంటే ఏంటి ఆ లోపల ఉండే ఆహారము కుళ్ళిపోకుండా ఉండడానికి ఈ ప్రిజర్వేటివ్స్ అనేది వీళ్ళు ఫస్ట్ కలుపుతారు ఇవి లేకుండా మీ ఆహారం అనేది తయారు చేయబడదు మీకు ఆ సూపర్ మార్కెట్స్లో ఆ షెల్ఫ్స్ దాకా రావు రెండవది చూసారనుకోండి కలరెంట్స్ అంటారు అంటే ఆహారము చూడ్డానికి చాలా అందంగా మీకు కనపడాలి కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే కలరెంట్స్ అంతా కూడా యాడ్ చేస్తారు ఇక మూడవది టేస్ట్ ఎన్హాన్సర్స్ అంటారు ఈ టేస్ట్ అంటే సరిపోదు మీకు ఆహారము రుచిగా ఉంటుంది కాబట్టి ఏం చేస్తారు ఈ టేస్ట్ ఎన్హాన్సర్స్ అనబడే కెమికల్స్ కలపడం వలన మీరు చూడండి ఈ చిప్స్ ప్యాకెట్లు నేను చెప్తున్నాను కదా ప్రతి వాళ్ళ ఇళ్లలో నేను చూశాను ఇది ఒక్క చిప్స్ మీరు తిన్నారనుకోండి రెండు మూడన ప్యాకెట్ ఖాళీ అయ్యేంత వరకు తింటూనే ఉంటారు పిల్లలైతే రెండు ప్యాకెట్లు మూడు ప్యాకెట్లు ఇంకేం దేహం అన్నది ఇంకేం ఆరోగ్యం ఉంటుందండి సో అంత కెమికల్స్ ఉన్న ఫుడ్డును ఎలా తయారు చేస్తారంటే టేస్ట్ ఎన్హాన్సర్స్ వేసి అది ఇంకా ఇంకా మీకు చాలా రుచికరంగా ఉండడానికి వీళ్ళు తయారు చేస్తారు ఇక నాలుగవది వచ్చేటప్పటికి స్టెబిలైజర్స్ అంటే ఎందుకు చెప్తున్నా అంటే ఈ నాలుగు లేకుండా ప్యాకెట్లో ఆహారం అనేది తయారు చేయడం జరగనే జరగదండి సో ఈ స్టెబిలైజర్స్ ఎప్పుడైతే వేస్తారో మీకు షెల్ఫ్ లైఫ్ అందుకే కదా మూడు నెలలు బిస్కెట్ ప్యాకెట్లో ఆరు నెలలు అని చెప్పి చెప్తాడు అరే ఆరు నెలలు ప్యాకెట్లో ఉన్న ఆహారాన్ని నేను తినాలా ఎలా తింటానండి అసలు ఎలా తినగలం వీటినే మనం మన ఇళ్లలో పెట్టుకొని మన పిల్లలకి ఇస్తున్నాం ఇమ్యూనిటీని పెంచే ఆహారాన్ని మీరు ఇస్తున్నారు అనుకోండి మీకు అప్పుడు ఆ పిల్లాడు ఎప్పుడు కూడా యాక్టివ్గా ఉంటాడు వాటికి ఎటువంటి రోగాలు రావు సో ఇప్పుడు దీని గురించి మాట్లాడాలంటే పెద్ద పెద్ద డాక్టర్లు యూట్యూబ్లో ఎన్నో వీడియోస్ పెడుతున్నారు ఎంతో సేవలు చేస్తున్నారు వాళ్ళు మోర్ సైంటిఫిక్గా మాట్లాడుతున్నారు ఒక్కసారి చూడండి ఆ ఇమ్యూనిటీని పెంచడానికి మా పిల్లల్లో ఎలాంటి ఆహారాన్ని ఇవ్వాలి వేడి వేడి ఆహారాన్ని ఇవ్వడం వలన వాడి సిస్టమ్ ఎంత బాగా పనిచేస్తుంది సో ఇదంతా మీరు దయచేసి గమనించండి అంతేగాని ఇప్పుడు థర్డ్ వేవ్ రాబోతుంది ఇది పిల్లల్నే ఎఫెక్ట్ చేయబోతుంది వాళ్ళ ఆరోగ్యాలు పాడైపోతాయి ఇమీడియట్గా వీళ్ళని తీసుకెళ్ళి మేము హాస్పిటల్ చుట్టూ పరిగెట్టాలని చెప్పి మీరు ప్రిపేర్ అయిపోతే మాత్రము చాలా చాలా సమస్యలు మీరు ఉంటారు దయచేసి దీన్ని నమ్మకండి ఎవరు చెప్పిన పేపర్లో కానీ టీవీలో ఎక్కడ ఇలాంటి న్యూస్ వచ్చినా కూడా అసలు నమ్మకండి థర్డ్ వేవ్ కి పిల్లలకి ఎటువంటి సంబంధం లేదు వాళ్ళకి ఏమి అవ్వదు జ్వరము అనేది వస్తే అది సీజనల్ ఫీవర్ సీజనల్ కోల్డ్ సీజనల్ కాఫ్ అనేది తెలుసుకోండి వర్షాకాలంలో పిల్లలకు కామన్ గా ఈ సమస్యలు వస్తాయి మామూలు మందులు వేస్తే వాటికి తగ్గిపోతాయి ఇంకా చెప్పాలంటే ఇప్పుడు ఈ మందు పేరు నేను చెప్పాను అనుకోండి వెంటనే వాడు వీడియోని ఆపేస్తాడు కాబట్టి నేను వాట్సాప్ నెంబర్ ఒకటి ఇస్తున్నాను చూసారా దానికి పెట్టండి మా పిల్లలకు ఇలాంటివి రాకుండా ఉండాలంటే ఎలాంటి ప్రివెంటివ్ మెడిసిన్ మేము తీసుకోవాలని చెప్పి మీరు అడగండి నేను హోమియోపతి లాంటి మందులు ఉన్నాయి అది వేసుకోవడం వల్ల ఇంకా కూడా మీరు సేఫ్గా ఉంటారు ఎటువంటి భయం ఉండదు ఎందుకంటే మా లాంటి వాళ్ళం గత సంవత్సరం ఏప్రిల్ నుంచే ఈ మందులు వాడుతున్నాము కాబట్టి మాకు ఎప్పుడు కూడా ఇబ్బందులు కలగలేదు పిల్లలకు ముఖ్యంగా ఇది ఇవ్వడం వలన వాళ్ళ ఇమ్యూనిటీ కూడా బాగుంటుంది సో వాళ్లకు ఇలాంటి ఒక ప్రివెంటివ్ మందు అనేది మనం ఇవ్వగలం సో మీకు కావాలంటే మీరు వాట్సాప్ మెసేజ్ పెట్ట నేను ఆ మందు పేరు కూడా పంపిస్తాను సో నేను చెప్పేది ఏంటంటే థర్డ్ వేవ్కి పిల్లలకి ఎటువంటి సంబంధం లేదు ఇదంతా కూడా ఉట్టి మీకు ఒక ఫేక్ న్యూస్ ఊహాగానాలు ఎవరు ఎటువంటి సైంటిఫిక్ ఆధారాలు లేకుండా మాట్లాడే విషయాలు ఇది మీరు ఒక్కసారి గమనించండి సో మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాము సో ఈ థర్డ్ వేవ్కి పిల్లలకు సంబంధించి మీ దగ్గర ఏమైనా సమాచారం ఉంటే మీరు ఏమైనా చెప్పదలుచుకుంటే మీరు కామెంట్స్లో పెట్టండి మళ్ళీ కలుద్దాం జై హింద్